नमस्ते फ्रेंड्स, नेन माधवी, वेलकम टू मधु गार्डनिंग। ई रोजु मीकु नेनु ओक फैक्टरी चूपिस्तानंडी। इक्कड मिद्द तोटकि कावाल्सिन कुंडीलु, इंका अलागे पेरुगु बकेट्स, नार्मल बकेट्स, इलांटि ट्रेस, इंका अलागे मनंदरं मिद्द तोटलो ई मध्य वाडुतामु ब्लाक टब्स, अलांटिवन्नी कूडा इक्कड वीळ्ळु मैन्युफैक्चर चेस्तारु। రేట్స్ మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయండి. నేను ప్రతి ఒక్కటి ఎంతెంత రేట్ ఉంది, ఏ సైజ్ది ఎంత రేట్ అన్నది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాను. అసలు ఈ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అంటే చెర్లపల్లి ఫేస్ 2 జయశంకర్ స్టాచ్యూకి చాలా దగ్గరలో ఉందండి. మీకు డిస్క్రిప్షన్లో ఆ లొకేషన్ కూడా నేను షేర్ చేస్తాను. ఇది నేహా పాలిమేర్స్ అండి. ఇది అన్నమాట ఫ్యాక్టరీ. మీకు క్లియర్గా తెలియడానికి నేను ఈ వీడియో క్లిప్పింగ్ అన్నది చూపిస్తాను. ఇలాగ రైట్ సైడ్ పెద్ద బిల్డింగ్ ఉంది, దాన్ని ఆనుకొనే ఉందిందండి. ఇది నేహా పాలిమేర్స్ అన్నమాట. మనకి క్లియర్గా లొకేషన్ పట్టుకొని వచ్చేయచ్చండి ఇక్కడికి. మేము కూడా అలాగే వచ్చాము. ఇక ఫ్యాక్టరీ లోపలైతే ఇలాగ ఉందండి. కుండీలు కానివ్వండి, ఇంకా అలాగే బ్లాక్ టబ్స్, ఇంకా పెరుగు బకెట్స్, ఇంకా వాటర్ బకెట్స్, ఇవన్నీ కూడా ఇక్కడే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట. ఇక్కడ చూస్తారు కదా, లెఫ్ట్ సైడ్లో అన్నీ కుండీలు తయారు చేస్తారు, అక్కడ రైట్ సైడ్లో అన్నీ కూడా బ్లాక్ కలర్ టబ్స్. అవి కూడా 3 సైజెస్లో చేస్తారట. ఎట్ ప్రజెంట్ అయితే ఒక సైజ్ అయితే వీళ్ళు చేస్తారు. ఈ బ్లాక్ టబ్స్ అన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసేసారు, ఇది ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేయాలంట. సో ఈ బ్లాక్ టబ్ చూస్తున్నారు కదండి, ఇవి 3 సైజుల్లో ఇక్కడ తయారు చేస్తారన్నమాట. ఇది ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ పెద్ద సైజ్ అన్నది తయారు చేస్తారు. దీని తర్వాత మళ్ళీ వేరే సైజెస్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. ఇలాగా మనకి పీసెస్ అన్నది మనం ఇలా డైరెక్ట్గా ఇలా ఫ్యాక్టరీకి వచ్చి తీసుకున్నట్టయితే మనకు చాలా రీజనబుల్ ప్రైస్ అన్నది వస్తుందండి. మనకి వీలుగా ఉంది, ఫ్యాక్టరీ దగ్గరలో ఉంది అని అనుకున్నప్పుడు ఇలాగ డైరెక్ట్గా మనకి ఫ్యాక్టరీకే వచ్చి తీసుకుంటే మాత్రం మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అన్నది వీళ్ళు ఇస్తారండి. సో ఇవి కూడా ఇక్కడ ఒక ఇది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి మనకి డ్యామేజ్ పీస్ అన్నది 100% ఇవ్వరండి. చిన్నగా బార్డర్లో చిన్నగా కట్ అయినా కూడా అవన్నీ పక్కకి పెట్టేసి అవి మళ్ళీ అవి క్రష్ చేసి మళ్ళీ కొత్తగా తయారు చేస్తారు. కానీ డ్యామేజ్ పీసెస్ మాత్రం అస్సలు మనకి వీళ్ళు సేల్ చేయరండి. ఏ మ్యానుఫ్యాక్చరర్, ఏ ఫ్యాక్టరీ వాళ్ళైనా కూడా అంతేనండి. ఇలా ట్రేస్ కూడా మనకి ఆకుకూరలు పెంచుకోవడానికి మిద్దె తోట మీదకి చాలా బాగా మనకి యూజ్ అవుతాయి. ఇవి కూడా 2 క్వాలిటీల్లో ఉన్నాయండి. ఒకటి బెస్ట్ క్వాలిటీ ఒకటి ఉంది, ఇంకోటి అలాగే నార్మల్ క్వాలిటీ ఉంది. ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తూ రేట్స్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తానండి. ఇవి రైస్ మిల్ కోసము ఆర్డర్ మీద చేస్తున్నారంట. కానీ ఇవి చూస్తే వీటిని కూడా మనము హ్యాంగింగ్ బాస్కెట్స్ లాగా యూజ్ చేయొచ్చు అనిపించి, ఇది అంటే ఈ క్వాలిటీ చాలా ఫైబర్లో వీళ్ళు తయారు చేస్తారు. సో ప్లాస్టిక్లో తయారు చేసి ఇలాంటివి కూడా ఏమన్నా సప్లై చేయగలుగుతారా అని అడిగితే చేస్తానని చెప్పారండి. ఇలా వీటికి హోల్స్ కూడా పెట్టేసి ఇస్తామన్నారు, అలాగే డ్రైనేజ్ హోల్స్ కూడా పెట్టేసి ఇస్తామని అడిగారు. ఇదంతా ఇక్కడే ఉన్న గోడౌన్ అండి. నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నంబర్స్ ఇస్తాను. మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అని అనుకున్నా, లేదంటే ట్రాన్స్పోర్ట్లో కావాలి, మీకు ఇక్కడ హైదరాబాద్లో ఉండరు అని అనుకున్నా కూడా మీరు ఒకసారి కాల్ చేసి రండి. ఇంకొక విషయం నేను చెప్దాం అనుకుంటున్నానండి, ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో మీకు కావాలి అని అనుకుంటే మీకు ఏ కలర్ కావాలి వాటి పిక్చర్స్ ముందు మీకు ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ముందు మీరు తీసుకోండి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో ఒకవేళ ఏమన్నా కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా మాకు డ్యామేజ్ పీస్ పంపించారు అని అనకుండా ఆ రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది. కాబట్టి 100% మీకు ట్రాన్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని పిక్చర్ అన్నది తీసుకుంటే అటు ఓనర్స్కి కూడా ఇది మేము కరెక్ట్ పంపిస్తున్నామా అని ఉంటుంది, అలాగే మనం తీసుకునే వాళ్ళం కూడా ఓకే ఇది పీస్ బాగానే ఉంది అని అనిపిస్తుంది. కాబట్టి ఈ ఒక్క కేర్ మాత్రం మీరు తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్కి మాత్రం. నియర్ బై హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మాత్రం డైరెక్ట్గా వచ్చి తీసుకోవడమే బెటర్ అండి. మనకు కావాల్సింది అన్నీ చూసుకొని తీసుకుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి పెరుగు బకెట్ ఒరిజినల్ మెటీరియల్ రేట్ వచ్చేసి 160 రూపీస్. వాటర్ బకెట్ సేమ్ క్వాలిటీ ఉంటాయి కాకపోతే
65 rupees ఇది 20 kg పెరుగు ప్యాకెట్ 130 rupees ఇది 55 rupees ఒకటి 10 లీటర్ పెరుగు ప్యాకెట్ రేట్ వచ్చేసి 80 రూపీస్ విత్ క్యాప్ కూడా ఉంటుంది ఇది పెరుగు బకెట్ అండి ఇది క్వాలిటీ అన్నది చాలా బాగుంటుంది కాబట్టి ఈ బకెట్స్ రేట్ ఎక్కువ ఉంటాయి ఇవి వచ్చేసి వాటర్ బకెట్స్ ఇది క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి రేట్ కూడా తక్కువ ఉంటుంది ప్రిఫరబుల్ అయితే పెరుగు బకెట్స్ అని నేను అనుకుంటున్నాను ఇది లీటర్ వైస్ నేను రేట్స్ ఎంత అన్నది కూడా మీకు మెన్షన్ చేస్తాను ఇది 10 లీటర్స్ పెరుగు బకెట్ 80 రూపాయస్ అండి ఇది ఇచ్చారు కాబట్టి ఒకసారి నోట్ చేసుకోండి 10 లీటర్స్ 80 రూపాయస్ నెక్స్ట్ ఇది 20 కేజెస్ పెరుగు బకెట్ 130 రూపీస్ అండి ఇది ఇది హైట్ చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇది అలాగే ఇది 20 లీటర్స్ పెరుగు బకెట్ ఇది 160 రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ బకెట్స్ అన్నమాట ఇది 20 లీటర్స్ వాటర్ బకెట్ ఇదంత 65 ఇది 65 ఇది 65 రూపీస్ అండి ఇంకా అలాగే ఇవన్నీ కూడా 20 లీటర్స్ ఏ కలర్స్ దొరుకుతాయి మనకి ఇది 65 రూపీస్ నెక్స్ట్ ఇవేం సైజ్ 20 కేజీ ఇది 20 కేజీస్ వాటర్ బకెట్స్ 55 రూపీస్ అండి ఇది హైట్ మనకి ఎంత వస్తుంది హైట్ 1 ఫీట్ ఉంటుందా ఇది ఇంచుమించు హైట్ 1 ఫీట్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా వాటర్ బకెట్ టైపే ఉంది కానీ ఇది క్వాలిటీ వైస్ చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ దొరుకుతాయి ఇది 10 లీటర్స్ 60 రూపీస్ ఇందులో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఇది 10 కేజీస్ బకెట్ వాటర్ బకెట్ ఇది 10 కేజీ వాటర్ బకెట్ ఇది 35 రూపీస్ ఇందులో కూడా మనకి కలర్స్ అన్నది మనకి అవైలబుల్లో ఉంటాయి నెక్స్ట్ ఇంకా చిన్న సైజ్ కూడా ఇది కూడా వాటర్ బకెట్ అండి ఇది హ్యాంగింగ్ బాస్కెట్స్ లాగా వాడుకోవచ్చు ఏమన్నా చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు ఇది 25 రూపీస్ మాత్రమే ఇంకా అలాగే ఇందులో కూడా ఇలాగా కలర్స్ అన్నది మనకి అవైలబుల్లో ఉంటాయంట ఇక్కడ మన మిద్దె తోటలో ఇలాగా ట్రేస్ కూడా వాడుకోవచ్చు అండి ఇది ఎలా వాడుకోవచ్చు అన్నది నేను చూపిస్తాను బట్ మీకు ఒకసారి నేను ఇంట్రొడక్షన్ ఇస్తాను ఈ ట్రేస్ని కూడా మనము వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ ఒరిజినల్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఉంటాయంట అన్బ్రేకబుల్ అన్నమాట నెక్స్ట్ ఇందులో ఇది సెకండ్ క్వాలిటీ సేమ్ సైజు బట్ దీని రేట్ వచ్చేసి 100 రూపీస్ వాటి రేట్ వచ్చేసి 160 రూపీస్ వాటిలో ఇవి చిన్న సైజు ఇది 125 రూపీస్ అండి ఇది 80 రూపీస్ అంటే ఫస్ట్ క్వాలిటీ రేట్ కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట ఇది సెకండ్ క్వాలిటీ 100 రూపీస్ సెకండ్ క్వాలిటీలో చిన్న సైజు 80 రూపీస్ ఫస్ట్ క్వాలిటీలో ఇది 160 రూపీస్ ఇందులో సెకండ్ క్వాలిటీలో 125 రూపీస్ అలాగే వీళ్ళ దగ్గర ఎగ్ ట్రేస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇవి అన్బ్రేకబుల్ కలర్స్ ఉంటాయి చూడండి ఇలాగా మొత్తం ఫోల్డ్ చేస్తున్నా కూడా ఇది అన్బ్రేకబుల్ ట్రేస్ అన్నమాట మంచి క్వాలిటీ గల ట్రే సో ఇది ఈచ్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది ఇందులో కూడా మనకు కావాల్సిన కలర్స్ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు అలాగే మనకి క్వాలిటీ తక్కువలో కావాలి అనుకుంటే లోకల్ క్వాలిటీలో 18 రూపీస్కి ఒక ట్రే అన్నది ఇస్తారంట ఇంకా అలాగే గార్డెన్స్లో ఇలా గంపలు కూడా వాడుకోవాలి ఇందులో కొత్తిమీర వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇందులో కలర్స్ దొరుకుతాయండి ఇది పెద్ద సైజు ఇది 60 రూపీస్కి మనకి ఇస్తారు ఇందులో కొంచెం చిన్న సైజు ఉంది ఇందులో చిన్న సైజు గంప ఉంది ఇందులో కూడా మనము ఆకుకూరలు వేసుకోవచ్చు సమ్ లైక్ కొత్తిమీర అలాగా ఇది 50 రూపీస్ అన్నమాట సో గంపలు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఇందులో కూడా మనకి కలర్స్ అన్నది ప్రొవైడ్ చేస్తారు బ్లాక్ మనకి టబ్స్ ఈ మధ్య గార్డెన్లో మనం చాలా చూస్తున్నాము ఈ బ్లాక్ టబ్స్ అన్నది ఎక్కువ యూజ్ అవుతున్నాయి సో ఇక్కడ మనకి ఈ బ్లాక్ టబ్ 75 రూపీస్కి మనకి టబ్ అన్నది వస్తుందండి మనము ఇళ్ళ దగ్గర మనం ఇంకా రేట్ ఎక్కువ పెట్టే తీసుకుంటాము ఇది మంచి క్వాలిటీ టబ్ అన్నమాట సో ఈ సైజు మనకి 75 రూపీస్కి దొరుకుతుందండి ఇంకా ఇందులో 2-3 మనకి షేప్స్ ఉంటాయంట అది ఇంకా ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే లేవు బట్ వీళ్ళు ఫ్యూచర్లో ఇందులో వేరే సైజ్ కూడా మనకి ఇస్తారండి ఈ పాట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి సైజ్ వైజ్గా మనకి రేట్స్ రాసారు క్లియర్గా ఇవన్నీ బ్రౌన్ కలర్లో
ఇది ఫస్ట్ సైజ్ మనందరికి ఐడియా ఉంటుంది ఇది 8 నంబర్ వచ్చేసి 20 రూపీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నంబర్ అండి ఇది 25 రూపీస్ ఉంది నెక్స్ట్ ఇది 12 నంబర్ పాట్ అన్నమాట ఈ 12 నంబర్ పాట్ 35 రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది 14 నంబర్ పాట్ అన్నమాట ఇది 55 రూపీస్ ఇవే బ్లాక్ కలర్ లో కూడా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన రేట్స్ కన్నా 5 రూపీస్ ఈ సైజెస్ అన్నిటిలో 5 రూపీస్ తగ్గిస్తారంట ఈ పెద్ద సైజ్ 55 అయితే అది 50 రూపీస్ కి అలాగా ప్రతి దాని మీద 5 రూపీస్ బ్లాక్ కలర్ టబ్ మీద తగ్గిస్తాం అని చెప్పారు ఇది చూస్తారు కదండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది హ్యాంగింగ్ బాస్కెట్ లాగా కూడా మనం వాడుకోవచ్చు ఇలా మనకు కావాల్సిన అన్ని హోల్స్ కూడా పెడతారు ఇంకా అలాగే డ్రైనేజ్ హోల్ కూడా కావాలంటే ఇక్కడ కింద కూడా మనకు డ్రైనేజ్ కూడా హోల్స్ పెట్టిస్తారు ఇది హ్యాంగింగ్ బాస్కెట్ లాగా కూడా చాలా బాగుంటుంది మన గ్రిల్స్ దగ్గర కానివ్వండి లేదంటే విండోస్ దగ్గర కల బాగుంటుంది ఈ సైజ్ వచ్చేసి మనకు 55 రూపీస్ ఉంటుంది దీనికన్నా కొద్దిగా పెద్ద సైజ్ ఉంది ఇది 70 రూపీస్ లాగా ఇస్తారన్నమాట ఇది కూడా 1 ఫీట్ హైట్ ఉంది ఇంకా అలాగే ఈ వెడల్పు కూడా ఇంచుమించు ఒక 8 టు 9 10 ఇంచెస్ ఉంటుందా ఇది 10 ఇంచెస్ వరకు వెడల్పు ఉందండి సో ఇలాంటివి మనకి హ్యాంగింగ్ బాస్కెట్స్ లాగా చాలా బాగా పనిచేస్తాయి సో ఇది ఒక కొత్త ఐటమ్ అయితే నేను ఇక్కడ చూశాను ఒకసారి మీరైతే ఇక్కడికి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ పెరుగు బకెట్స్ ఇంకా బకెట్లు ఇంకా కూలర్ టబ్స్ ఈ బ్లాక్ టబ్స్ ఇవన్నీ ఇరిగిపోయినాయి కూడా వీళ్ళు సేల్ చేయరండి ఇవన్నీ కూడా మళ్ళీ క్రషింగ్ మిషన్లో వేసేస్తారు మనకేం డ్యామేజ్ పీసెస్ ఇవ్వరు ఇవన్నీ చూస్తారు కదా చూడడానికి బయటికి బాగానే ఉన్నాయి కానీ ఇది చిన్నగా డ్యామేజ్ అయిందంట ఇలాగా అడ్జస్ట్లో కట్టవడము అలాగా అయింది కాబట్టి ఇవన్నీ కూడా క్రషింగ్ మిషన్లో వేసేస్తారు చూస్తున్నారు కదా ఇది మనకు రావడమే డ్యామేజ్ పీస్ వచ్చింది కాబట్టి వీటిని సేల్ చేయరండి ఇలాగా క్రషింగ్ మిషన్ ఉంది ఇందులో వేసేస్తే మనకి చిన్న పీసెస్గా క్రష్ అయిపోయి మనకు బయటకు వస్తుంది సో ఇది రీయూజబుల్ అన్నమాట ఇలాగ అంతా క్రష్ అయిపోయి వస్తుంది సో డ్యామేజ్ పీస్ ఇస్తారు అని మాత్రం మనం ఏమి అనుకోవద్దండి ఇలాగ అంతా క్రష్ అయిపోతుంది క్రష్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని రీయూజ్ చేసి మళ్ళీ కొత్త పీస్ అన్నది తయారు చేస్తారు ఇవి చూడడానికి బాగానే ఉన్నాయి నేను ఇది ఏం డిఫెక్ట్ అయింది పీస్ అని అడిగితే ఇక్కడ ఈ ఎడ్జ్ అన్నది పోయింది మేము క్వాలిటీ సరిగ్గా ఇవ్వలేదు అని అంటారనేసి ఈ ఒక్క చిన్న దానికోసము వీళ్ళు ఈ మొత్తం ట్రేని మాత్రం వీళ్ళు క్రషింగ్ మిషన్లో వేస్తారండి సో జెన్యున్గా ఉంటుంది కాబట్టి మీరు వచ్చి ఇక్కడైతే తీసుకోవచ్చు ఇక్కడ ఫ్యాక్టరీలో మొహమ్మద్ ఆలం గారు ఉంటారండి నేను డిస్క్రిప్షన్లో గణేష్ గారిది ఇంకా అలాగే ఆలం గారిది కాంటాక్ట్ నంబర్స్ ఇస్తాను మీరు ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి మీరు తీసుకోవాలి అని అనుకున్న మెటీరియల్ ఉందా లేదా ఒకసారి కాల్ చేసైతే రండి ఇంకా అలాగే లొకేషన్ కూడా నేను చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మీకు ప్రోడక్ట్స్ మీద ఏమన్నా డౌట్ ఉన్నాయంటే మీరు ఆలం గారిని ఇంకా అలాగే గణేష్ గారిని కాల్ చేసి కనుక్కోవచ్చండి ఈ ఫ్యాక్టరీకి నేను చెల్లి వచ్చామండి సో మేము కుండీలు అవి ఎక్కువే తీసుకెళ్దామని అనుకున్నాము ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని కానీ టూ వీలర్ మీద తీసుకెళ్ళడం కుదరదు కాబట్టి ఇవి రెండు ట్రేస్ ఇంకా అలాగే ఒక నాలుగు కుండీలు మాత్రము తీసుకొని వెళ్తున్నామండి ఇక్కడ నుంచి సో నేను అప్కమింగ్ వీడియోస్లో ఇలాంటి ట్రేస్లో మొక్కలు ఎలా పెట్టుకోవచ్చు అంటే దీనికి అంత హోల్స్ ఉన్నాయి కదా ఎలా పెట్టుకోవచ్చు అన్నది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో నేను చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ఫ్యాక్టరీలో మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్స్ అన్నీ ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకా అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి